ఏంటి కరపుచ్చుకుని వచ్చా అనుకుంటున్నారా? మళ్ళీ టీచర్ అవతార వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని పాఠాలు చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎథిక్స్ నేర్పించి చితగ్గొట్టాలనిపిస్తుంది. వీడేదో పొలిటికల్ సభలు పెట్టుకుంటున్నాడు అనుకో, అవసరం అండి. ఇప్పుడు రేపొద్దున దెందులూరులో ఎక్కడో సబ్ పెడుతున్నాడు, ఆ సబ్ పెడుతుంటే ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలందరినీ స్కూల్ మాన్పించేసి ఆ ప్రైవేట్ బస్సులన్నింటిని మళ్ళీ ఫోర్స్ఫుల్గా, వాళ్ళు ఇచ్చేది కాదు ఫోర్స్ఫుల్గా ఇవ్వాలి అని చెప్పేసి డీఈఓల చేత వాళ్ళకి ఆర్డర్లు పాస్ చేయించి ఆ బస్సులన్నింటిని జన సమీకరణాలు చేయడం కోసం తరలించి ఇక్కడ ఇప్పుడు సభ కండక్ట్ చేయాలంట. అసలు వీడికి బుద్ధి ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రేనా? అసలు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి? పిల్లలు చదువులు పోగొడతాడా? మొన్నటిదాకా ఏమో సంక్రాంతి సెలవులు అయ్యాయి, ఈరోజు మళ్ళీ సెలవు. అసలు సిలబస్లు అవ్వాలా వద్దా? ఫైనల్ ఎగ్జామ్స్ చూస్తుంటే దగ్గరికి వచ్చినాయి. మళ్ళీ పొద్దున్న ఇంకొక న్యూస్ చూశాను, సర్లే ఇక్కడ రేపొద్దున్న సెలవు ఏంటా ఈ దరిద్రం, ఈ దరిద్రుడు వస్తే ఇదేం దరిద్రం, ప్రతిసారి ఇదే అవుతుంది వీడు రావడం స్కూల్కి సెలవులు పెట్టించడం అని చెప్పేసి అనుకుంటే, ఇంకొక దరిద్రం ఏంటంటే పొద్దున్న న్యూస్లో చూశాను, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ బోర్డ్ ఎగ్జామ్ ఆపించి మరీ ఇప్పుడు వీడు సభ పెడుతున్నాడు, అంటే 5 లక్షల పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. బోర్డ్ ఎగ్జామ్ ఆపించి మరి నీ సభకి జనాలను తోలడం ఏంద్రా దరిద్రుడా, నిష్ట దరిద్రుడా, నిన్ను ఎలా కొట్టాలి? నాకు తెలిసి ఈ కర్ర సరిపోదు నీకు, ఏ ఇనప ఓసో బాగా కాల్చి సుర్రుమని వాత పెడితే అప్పుడైనా బుద్ధి వస్తుందేమో. గుర్తుంటుంది ఆ వాత, గుర్తుంటే ఇదిగో ఈ పనులు చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రేపొద్దున్న ఎప్పుడైనా సరే బాధ్యతాయుతంగా ఉండాలి, పిల్లల చదువులతో ఆడుకోకూడదు అని చెప్పేసి బుద్ధి జ్ఞానం వస్తుంది నీకు. ఏంటే పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు? జగనన్నకి ఏదో బుద్ధులు చెప్పాలి అని ఏదో కర్ర పుల్ల తీసుకొచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఏంది మాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదుగా అక్క, అనూష అక్క, ఏమో నీకు నీకు ఒక చదువు వచ్చి సచ్చు, నీకు చదువు వచ్చి సచ్చు ఉండుంటే, నీకు నిజంగా మెచ్యూరిటీ ఉండుంటే నువ్వు టీడీపీలో ఉండవే వచ్చి ఫస్ట్. రెండోది దెందులూరు దాకా ఎందుకు? దెందులూరు గనక జగనన్న సభకి వెళ్ళావనుకో నిన్ను వదిలిపెడతారన్నమాట. ఇంకొకటి ఏంటి, అసలు మా జగన్ అన్నకి ఓట్లు వేయమని చెప్పేది చిన్న చిన్న పిల్లలు, చక్కగా స్టార్ క్యాంపెయినర్స్ లాగా సామాన్య ప్రజలే జగన్ అన్నకి పబ్లిసిటీ చేసేవాళ్ళు. నీకైతే ఇలా పేటిఎంలో 5 రూపీస్ కొడితే ఓ 10 వీడియోలు చేస్తావో, లేకపోతే 100 వీడియోలన్నా చేసేస్తావు 10 రూపాయల కోసం. కుల ఇంకొకటి ఉంటుంది, దానికోసమైనా ఎంతకైనా తెగిచ్చేస్తారు మీరు. అందుకని పిచ్చి పిచ్చి వాగుడు వాగకండి. జన్మభూమిని అడ్డం పెట్టుకుని చిన్నపిల్లలతో పనులు చేపించుకుని పెంట పనులన్నీ చేపించి వాళ్ళతో జీవితాలతో ఆడుకున్న వాళ్ళు మీరు. జగనన్న చిన్నపిల్లలకి మంచి భవిష్యత్తు అంటే అసలు ఇంగ్లీష్ చదువులతో పాటు వాళ్ళకి నాడు నేడు స్కూల్స్ లో శుభ్రమైన చదువు, శుభ్రమైన వాతావరణం, అలాగే శుభ్రమైన తరగతి గదులు, బాత్రూమ్లు, శానిటరీ నాప్కిన్స్, శుభ్రమైన తిండి, ప్రోటీన్ ఫుడ్, ఇన్ని రకాలుగా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంటే పిల్లల జీవితాలు భవిష్యత్తులు పోగొడుతున్నాడు. టిక్ మీద విక్తే మళ్ళీ అని నేను అందాం అనుకున్నా అనలేకపోతున్నాగా. సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్ నేనేం అనలేకపోతున్నావు, నువ్వైతే ఏమన్నా అనొచ్చు. ఐటీడీపీ నిన్ను పెట్టుకుంది చూడు, 5 రూపాయలు కూడా వేస్టే, పావలకు కూడా వేస్టేనే పెంటము.